నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మిస్ వర్ణ. హలో బాలు. హాయ్. కర్ణాటక ఎన్నికలు రేపే జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఎన్నికల టైంలో రకరకాల ఇష్యూస్ తెర మీదకి వస్తూ ఉంటాయి. అంటే ఈ అంశం వల్ల ఈ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఈ అంశాలలో ప్రతికూలత ఉంది కాబట్టి వీళ్ళు ఎన్నికల్లో నెగ్గే అవకాశం లేదు అంటూ. సో అలాంటి అంశాలు మనం కనుక ఒకసారి తీసుకున్నట్లయితే కర్ణాటకలో గాలి ఏ విధంగా వీచేదో మనం చూసిన సమయం. ఇప్పుడు మరలా గాలి జనార్దన్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. సో రేపు ఆయన ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది ఎన్నికల్లో అనేది ఒక అంశం. ఇంకొకటి హిజాబ్. మొత్తం దేశాన్ని ఒక ఊపు ఊపితే కర్ణాటకను మరో రకంగా ఊపిన అంశం అది. సో ఈ రెండు ఎఫెక్ట్స్ ఎట్లా ఉండబోతున్నాయి? అంటే ప్రధానంగా కర్ణుడి చావుకు 1000 కారణాల లాగా ఇప్పుడు రేపు బీజేపీ ప్రభుత్వానికి కూడా ఆ వ్యతిరేకతకి ఈ హిజాబ్ ప్రధానంగా ఒక కారణం అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే వ్యతిరేకత రావడానికి ఇప్పుడు ఏపీలో తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక లోటు ఏదైతే ప్రధానంగా కారణంగా ఉంటుందో, కర్ణాటకకి రకరకాల కారణాలు, అవినీతి ఉంది, లేకపోతే నిరుద్యోగ సమస్య ఉంది. ఈ మధ్య కాలంలో తీసుకున్నట్లయితే మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఆ మధ్య చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు తమిళనాడులో మొత్తం ఊళ్ళు ఊళ్ళు మునిగిపోయి దాదాపుగా 9 రోజుల పాటు చెన్నైలో కరెంటు లేని రోజులు చూస్తే మనం. అదే టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళకి, చిన్నపిల్లలకి ఉక్కపోత, కనీసం పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికి కూడా రోడ్డు మీద 9 రోజుల పాటు నీళ్లు నిలిచిపోయిన సందర్భం చూసాం. అంటే ఒక ప్రకృతి వైపరీత్యాలకు మనం ఏం చేయలేకపోయినప్పటికీ కూడాను ప్రభుత్వం సంసిద్ధతగా ఉండాలి. అదేవిధంగా తెలంగాణలో కూడా, హైదరాబాద్లో కూడా 104 సంవత్సరాల క్రితం పడ్డటువంటి వర్షపాతం, హెవీ రైన్ఫాల్ ఏదైతే ఉందో అది ఆ మధ్య కాలంలో పడింది ఒక 2 ఏళ్ల కాలం. ఇవన్నీ కారణాలు. అంటే ప్రభుత్వంకి ఏం సంబంధం ఉండదా అంటే ప్రకృతి వైపరీత్యాలు, అంటే ప్రకృతి వైపరీత్యాలను ఎవరేం మార్చలేరు, కానీ దానివల్ల జరిగేటువంటి నష్టాలు పరిణామాలు ఏవైతే ఉంటాయో దానికి ప్రభుత్వాలు సంసిద్ధంగా ఉండాలనేది ప్రజల అభిప్రాయం. ఇదే నేపథ్యంలో హిజాబ్ సంబంధించి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక స్కూల్లో హిజాబ్ వేసుకొని ఆ స్కూల్లోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయంలో అక్కడ స్కూల్ టీచర్ ఆపేయటము, ప్రిన్సిపల్ ఆపేయటము, దాని మీద చాలా పెద్ద దుమారం. వాళ్ళ వాదన ఏంటంటే ఇది మా ట్రెడిషన్ అని చెప్పేసి వాళ్ళు అంటారు, కానీ ఈ స్కూల్లో ఇట్లా నడవద్దని చెప్పేసి ఎవరైతే చిన్న వీడియో తీసి మొత్తం వైరల్ చేయటం వల్ల దేశవ్యాప్తంగా పాకటము, ఇతర రాష్ట్రాల్లో కూడా హిజాబ్ వేసుకుంటే ఎందుకు రానివ్వరు, వ్యతిరేకత ఎందుకు ఉంటుందని చెప్పేసి ముస్లిం సోదరులందరూ అట్లా వేసుకొని వెళ్ళటం చాలా పెద్ద దుమారం. ఇప్పటికి కూడాను ఆ తర్వాత కాలంలో కూడా హిజాబ్ సంబంధించి హైకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడము, ఎవరి వస్త్రధారణ, ఎవరి కుల ఆచారాలు, మత ఆచారాల ప్రకారం వాళ్ళు పాటించుకోవాలని చెప్పినప్పటికీ కూడాను బీజేపీకి, ఎందుకంటే బేసికల్గా హిందుత్వ వాదనకి చాలా గట్టి స్టాండ్ తీసుకుంటుంది కాబట్టి, ఆ హిజాబ్ అంశం చాలా పెద్దగా అయింది. అదే ఇందాక ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నట్లయితే బేసికల్గా కాంగ్రెస్ గవర్నమెంట్కి కొంచెం ఈ ముస్లిం మైనారిటీలు చాలా సింపథైజర్, అంటే వాళ్ళు వీళ్ళు కలిసిపోయి ఉంటారు. అంటే మీకు ఒక పని కావాల్సి వస్తే మాకు ఒక పని కావాలి కాబట్టి ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్లో ఈ ముస్లిం మైనారిటీలకి పెద్దగా ఇబ్బంది పెట్టే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అయ్యేది కాదు ప్రతిసారి కూడాను. కానీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ప్రభుత్వం కూడా కాదు, ఇది మాకు సిస్టమ్ అని చెప్పేసి ఆ స్కూల్ వాళ్ళు అన్నారు, మా సిస్టంలో ఇది ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఈ సందర్భంలో అవుట్ ఆఫ్ ద బాక్స్ ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను చాలా లాంగ్ బ్యాక్ ఒకసారి నేను ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇన్విజిలేషన్కి వెళ్ళాను ఒక కాలేజీలో, అది కంప్లీట్గా వాళ్ళకి ముస్లిం సంబంధించినటువంటి కాలేజ్. అది వచ్చినటువంటి ఎగ్జామ్కి రాయడానికి వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ వాళ్ళే వచ్చారు. ఇదే సందర్భంలో ఏమైందంటే కొంతమంది ఇదే హిజాబ్ బుర్కా వేసుకొని రావటం వల్ల, హిజాబ్ వేసుకొని రావటం వల్ల మనకి హాల్ టికెట్ చూసి వాళ్ళ ఫేస్ ఐడెంటిఫై అయితేనే మనకి ఎగ్జామ్కి మనం ఎలో చేస్తాము. సేమ్ ఇదే నేను కూడా ఫేస్ చేశాను. ఏమైందంటే ఫేస్ చూసి ఓకే తనైతేనే మనకి ఎలో చేయాలని ఒక రూల్ ఉంటుంది కాబట్టి ఆ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇన్విజిలేటర్ ఎవరైతే మాకు హెడ్ ఉంటారో వాళ్ళకి మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఈ ఇన్స్ట్రక్షన్లో భాగంగా మేము అడిగితే కాదన్నారు. నేను మళ్ళీ వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడంతో వాళ్ళు అడిగిన అంశం ఏంటంటే అమ్మాయి ఎవరైనా లేడీ ఇన్విజిలేటర్ ఉంటే నేను చూపిస్తానని చెప్పేసి అమ్మాయింది. సరే దానికి మా కో ఇన్విజిలేటర్ లక్కీగా లేడీ ఉంది. సో తనకి చెప్పి తనకి వేరే ఇంకొక వాళ్ళకి ఒక క్లోజ్లో ఒక చిన్న ఉంటే అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఎవరెవరైతే ఈ హిజాబ్ ఉన్న వాళ్ళందరికీ అక్కడ చెక్కింగ్ చేసి మళ్ళీ ఇక్కడ ఎగ్జామ్ హాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అంటే సిస్టమ్ని ఎవరికి అంటే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఆ సిస్టమ్ని అది అట్లా ఉంచుతూ ఇట్లాంటి అమెండ్మెంట్స్ ఏదైనా కొంచెం సడలింపులు ఏమైనా ఉంటే దానిని అనుసరించుకుంటూ పోతే అటు ఏ మతస్థులకైనా ఏ ఆ మతాచారాలు పాటించే వాళ్ళకు కూడా ఇబ్బంది కలగదు. కానీ బీజేపీ ప్రభుత్వం ఉన్న నేరానికి ఇది హిజాబ్ వాళ్ళకి అగనిస్ట్గా అనుకుంటున్నారని చెప్పి అటు బీజేపీ గవర్నమెంట్ని ఇరుకుని పెట్టే అంశమైంది. అదేవిధంగా ముస్లిం వాళ్ళకి అదొక గట్టి అంశంగా దొరికింది. మరొక అంశం ఇందాక అన్నది ఏంటంటే గాలి జనార్దన్ రెడ్డి.
ఎస్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా బీజేపీకి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్ యొక్క ఒక నాలుగు చేతులు లాంటి వాళ్ళు అక్కడ కర్ణాటకలో బీజేపీకి గాలి బ్రదర్స్ అనేవాళ్ళు. ఎన్ని అవినీతికి ఆరోపణలు, ఎన్ని జైలు శిక్షలు, ఎన్ని ఉన్నా కానీ వాళ్ళ వాళ్ళ అమ్మాయి పెళ్లి తర్వాత మొత్తం తుడుచుకుపోయినాయి. గాలి జనార్దన్ రెడ్డి ఆ ఒక పెళ్లితో మొత్తం తుడుచుకుపోయి ఒక చిన్న ఇంటర్వ్యూతో మొత్తము ఆ గాలి జనార్దన్ రెడ్డి మీద ఉన్నటువంటి సంశయాలు మొత్తం విడిపోయినాయి. ఇక కేసులు అంటావా నడుస్తూనే ఉంటాయి. కేసుల పరంగా మనం ఆలోచించుకున్నట్లయితే దాదాపుగా ఒక పదుల సంఖ్యలో కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. అట్లాంటిది ఒక ఎమ్మెల్యేలో ఒక ఎంపీ కాలేడా, ఈజీగా అవుతారు. ఇవాళ రేపట్లో అవన్నీ క్వాలిఫికేషన్స్ అవుతున్నాయి. కేసులు అనేది ఒక ఎమ్మెల్యే గాను ఒక ఎంపీ గాను పోటీ చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి అఫిడవిట్లో నీ మీద నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళు ఏదేదో పెద్దగా దానికి అదొక క్వాలిఫికేషన్లా భావిస్తున్నారు. అది అదేంటే దౌర్భాగ్యమా లేకపోతే మన దౌర్భరిస్త పరిస్థితో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు అఫిడవిట్లో నా క్వాలిఫికేషన్ ఇది, నాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నాకు ఇంతమంది పిల్లలు, కొన్ని వేల కోట్లు ఉన్నా కానీ నాకు అంబాసిడర్ కార్ ఒకటే ఉందంటారు. పోనీ అంబాసిడర్ కార్లో తిరుగుతాడంటే ఒక్క కార్ మాత్రం ఇంట్లో ఉంటుంది, వాడు తిరిగేదేమో ఆడి కార్లో తిరుగుతూ ఉంటాడు. సో ఇవన్నీ ప్రజలకి కానీ ఎలక్షన్ కమిషన్కి కానీ ఎందుకు పట్టవో నాకు తెలియదు. ఈ నేపథ్యంలో కేసులు తీసి పక్కన పెడితే ఖచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డి యొక్క ఎంట్రీ ఏదైతే పాలిటిక్స్లో ఉందో వాళ్ళ యొక్క ఉనికి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క సపోర్ట్ బీజేపీకి ఖచ్చితంగా చాలా తారాస్థాయికే ఉంటుంది. వాళ్ళ ప్రచారాల్లో మనకి బీజేపీకి ఇంకొక ఎసెట్ ఏంటంటే ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్కి మాత్రమే సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి ప్రచారం చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అది బీజేపీకి వెళ్ళింది. కర్ణాటకలో తీసుకున్నట్లయితే సుమలత ఇప్పుడు సుమలత, ఇంతకుముందు ఆమె భర్త అంబరీష్ లాంటి వాళ్ళు బీజేపీ గవర్నమెంట్లో ఉండటము, అట్లా కొంతమంది సినీ స్టార్స్ బీజేపీ కోసము వాళ్ళు ప్రచారం చేస్తారు. తమిళనాడులో మనకి రజనీకాంత్ కావచ్చు, లేకపోతే విజయ్ కావచ్చు, లేకపోతే అజిత్కి ఎంత అయితే స్టార్డమ్ ఉంటుందో కర్ణాటకలో కూడా ఈ మన పునీత్ రాజ్కుమారు లేకపోతే శివరాజ్ కుమార్ లాంటి వాళ్ళకి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వీళ్ళు ఒక మాట చెప్తే చాలు, వీళ్ళు ఏ పార్టీకి చెప్తే ఆ అభిమానులందరూ ఆ పార్టీకి ఓటేస్తారు. సో ఈ ఇటువంటి దాంట్లో ఈ సినిమా పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా పాలిటిక్స్ని ఫ్లిప్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి చూడాలి, మరి రాబోయే రోజుల్లో గాలి జనార్దన్ రెడ్డితో పాటుగా ఈ హిజాబ్ అంశము, ఇతరితర అంశాలు ఏవైతే ఉంటాయో, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో, ఎవరికి ఇంపాక్ట్ ఉంటుందో, రేపు ఎలక్షన్స్, ఆ తర్వాత 13వ తారీఖు జరిగేటువంటి రిజల్ట్స్ రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. ముఖ్యంగా ఈ హిజాబ్ వ్యవహారం వల్ల బీజేపీకి ఆల్మోస్ట్ నష్టం జరిగిందనే ఒక భావన అయితే కర్ణాటకలో ఉంది అనే ఒక అభిప్రాయం ఉంది. అంటే ఇప్పుడు అది చెప్పే కదా, అంటే చంద్రుడిలో ఒక మత్స్య ఏదైతే ఉంటుందో అది ఒక్కటే ఉంటుంది, అది పట్టుకొని కూర్చోవాలా వద్దా అనేది, ఎందుకంటే చాలా కాలం అయిపోయింది ఆ హిజాబ్ అంశం జరిగి, చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు జనాల్లో గుర్తుంటుందో గుర్తుండో తెలియదు. ఒకవేళ గుర్తుంది అనుకో, కేవలం ముస్లిం మైనార్టీ ఓట్లు మాత్రం చీలి కాంగ్రెస్కి వెళ్తాయి. కానీ వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక విద్యాలయానికి వస్తున్నప్పుడు, విద్యా సంస్థకు వస్తున్నప్పుడు ఇలా రావడంలో తప్పేంటి అది చెప్తారు కదా. అదే ఆ వ్యతిరేక భావన కూడా ఉంది, కొంతమంది అపోజ్ చేశారు కూడా. అదే ఆ సెట్ ఆఫ్ పీపుల్ వరకు మాత్రమే ఉంటుంది ఆ వ్యతిరేకత. ఓటేస్తున్నప్పుడు మాత్రమే ఇగో వీళ్ళు ఈ అంశం పైన మనకి వ్యతిరేకించారు కాబట్టి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మనకి ఈ సదుపాయం, ఈ ఫ్లెక్సిబిలిటీ, ఈ ఫీజిబిలిటీ ఉండదు కాబట్టి వీళ్ళకి ఓట్ అయ్యిద్దని చెప్పేసి ఆ సెట్ ఆఫ్ పీపుల్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఇజా ప్రాబ్లం మిగతా వాళ్ళకు ఉండదు కాబట్టి మెజారిటీ పీపుల్ ఎవరికైతే ఓటు వేస్తారో వాళ్ళకి గెలిచే అవకాశం ఉంటుంది. రెండోది మనకి ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ ముస్లిం ఓటర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఏ ప్లేసెస్లో ఎంత ఉంటే ఆ ప్లేస్లో వాళ్ళు గెలుస్తుంటారు. ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువనే అనుకో, అక్కడ వేరే పార్టీ గెలుస్తుంది, మిగతా ప్రదేశాలు అట్లా ఉండకపోవచ్చు, అక్కడ ఇంకొక పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఒక 2-5% మాత్రమే ఈ హిజాబ్ ఎఫెక్ట్ బీజేపీకి అగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంది, ఉండొచ్చు ఉండకపోవచ్చు అది కూడా. అవునా, ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ స్వర్ణ.